యాకోబు 3:5-10 వరకు ఈ మాటలు ఉన్నాయి. 5వ వచనం ఒక్కసారి చూడండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను, బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. చూసినరా, నాలుక విషయం చాలా ప్రాక్టికల్ గా మనం ఆలోచించాల్సిన విషయం. ఈ నాలుకే మనకి మిత్రుల్ని తెచ్చి పెడుతుంది, శత్రువుల్ని సంపాదించి పెడుతుంది. నాలుకను భద్రంగా కాపాడుకోండి అని అంటున్నాడు అందరికి. అందుకే అగ్గి రాజేసేది నాలుకే, అడవుల్ని కూడా తగలబెట్టేది నాలుకే. ఎంత భయంకర కింద మొత్తం చదువుతా అంటే, ఏ మనిషి కూడా సమాజంలో అడవుల్లో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి విషయాన్ని స్వాధీనం చేయగలుగుతారట, కానీ ఈ నాలుకను స్వాధీనం చేయడం చాలా కష్టమని చెప్పబడింది. అందుకే ఒక్కసారి మాట నోటికెళ్ళి బయటకెళ్తే తిరిగి రాదు, మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మనం క్రైస్తవ బిడ్డలుగా ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్గా, క్రిస్టియన్స్ వేరు, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ వేరు. క్రిస్టియన్స్ అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు క్రిస్టియన్. ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అంటే వాక్యానుసారంగా జీవించేవాడు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఎట్లా ఉండాలా? మన మాట విషయంలో నాలుకని పూర్తి స్వాధీనంలో ఉంచుకోవాల. అది గెలిచినాం అనుకో అసలు ఈ ప్రపంచాన్ని జయించినట్టు లెక్క. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు. పోయిన వారం మనం విన్నాం, అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన గ్రీకుల సంస్కృతి మొత్తం ప్రపంచం అంతా విస్తరించేటట్టు చేసాడు ఆనాటి ప్రపంచంలో. అంత గొప్ప పరిపాలకుడు. దాని తర్వాత రోమన్లు వచ్చారు, వాళ్ళు కూడా ప్రపంచాన్ని పరిపాలించారు. ఈ రాజ్యాలన్నింటినీ జయించవచ్చు, రాజ్యాలన్నింటినీ మన హస్తగతం చేసుకోవచ్చు, కానీ నీ నాలుక మాత్రం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అని చెప్పబడింది. నాలుకను కంట్రోల్ చేసుకునే సాధన చేయాలి. తొందరపడి మాట్లాడతారు చాలామంది, అది క్రైస్తవ బిడ్డలకు తగదు. ఎదుటి వాళ్ళని నిందించి మాట్లాడడం, ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడడం, ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పడం, ఇవన్నీ క్రైస్తవ బిడ్డలకు తగవు ఇవన్నీ. అందుకే నాలుకను కంట్రోల్ చేసుకోమని చెప్తున్నాడు. దీంట్లో 10వ వచనం వరకు ఉంది. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, దీనితో అంటే నాలుకతో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించు. చూసినరా, దేవుని స్తుతించడానికి అదే నాలుక, ఇతరులను తిట్టడానికి అదే నాలుక. ఆ నాలుకకే చెల్లింది, ఈ నాలుకకే చెల్లింది ఇవన్నీ. నాలుకనే ఇవన్నీ చేయగలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. నాలుక విషయం తగలబెడుతుందంట, తగలబెడుతుంది, కుటుంబాల్ని సర్వనాశనం చేస్తుంది. నోరు ఉంది కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు అని అర్థం. కొంతమందికి అద్దు అదుపులే కూడా మాట్లాడతారు. ఆ మాటల ద్వారా ఇతరుల కుటుంబాల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయనే సంగతి అర్థం కాదు. ఒకే యాంగిల్లో మాట్లాడతారు వీళ్ళు. ఆ మాట బయటికి వెళ్ళిన తర్వాత దానికి విస్తృతమైనటువంటి కోణాలు బయలుదేరుతాయనే సంగతి వీళ్ళకి తెలియదు. ఒక మాట చెప్పేస్తారు అంతే సింపుల్గా. దానికి రకరకాల అర్థాలు ఉంటాయి. అందుకే మనకు సంబంధించిన విషయం అయితే మనం మాట్లాడాలి. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీకు సగం తెలిసి సగం తెలవకుండా ఒట్టికనే ఏదో ఒకటి మాట్లాడద్దు. మాట్లాడడానికి ప్రయత్నం చేసినావో నాలుక ద్వారా నువ్వు పట్టబడుతు. నాలుక ద్వారా నీకు శత్రువులైనా మిత్రులైనా ఇద్దరు దాని ద్వారానే నీకు సంభవిస్తారు. కాబట్టి వెరీ వెరీ బీ కేర్ఫుల్ when you speak out, especially be careful when you talk about other person. ఇది చాలా జాగ్రత్త. ఏది పడితే అది మాట్లాడడం మన నైతిక మన 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 క్యారెక్టర్ని కూడా అసెస్ చేస్తుంది. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీని నాలుకనే తెలియజేస్తుంది, ఆయన మాట్లాడే పద్ధతే తెలియజేస్తుంది.
కాబట్టి జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా నాలుకను భద్రంగా పెట్టుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విషయం మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము.